వాలంటీర్ల సభలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన అయితే చేశారు. వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఎన్నికల ముందు వరకు కూడా 1000 పింఛన్. చంద్రబాబుపై సీఎం జగన్ పలు విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో 39 లక్షల మందికి 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా నెలకు పింఛను 1000 రూపాయలు ఇచ్చేవారని విమర్శించారు. అదే వైకాపా ప్రభుత్వంలో 66 లక్షల మందికి నెలకు 3000 చొప్పున ఇస్తున్నామని ఈయన అయితే అన్నారు. అంటే గతంలో చూసుకుంటే ఎన్నికలు వస్తున్నాయి అన్నప్పుడు కేవలం 2 నెలల ముందు మాత్రమే ఈ పెన్షన్లు 1000 రూపాయలు అయితే ఇచ్చేవారు. 2 నెలల ముందు మాత్రమే 2000కి అయితే చేయడం జరిగింది. అయితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ అన్న వచ్చిన తర్వాతే దాదాపు 39 లక్షల నుంచి ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు అయితే ఇస్తున్నామని, అది కూడా నెలకు 3000 రూపాయల చొప్పున అయితే ఇస్తున్నామని చెప్పేసి, ఇది ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అందరికీ తెలిసే విధంగా అయితే చెప్పాలని లబ్ధిదారులకు ఈయనైతే చెప్పడం జరిగింది అన్నమాట మీటింగ్లోని. సో ఇది మనకి ఫస్ట్ ప్రజెంట్ వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.